ప్రపంచ కప్ తర్వాత ఆసక్తికర టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. దక్షిణాఫ్రికా భారత్ జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రంగంలోకి దిగుతున్నారు. వరల్డ్ కప్ ఓటమి తర్వాత విశ్రాంతి తీసుకున్న ఈ సీనియర్ ఆటగాళ్లు ఈ టెస్ట్ మ్యాచ్ ద్వారా తమ అభిమానులను మళ్లీ అలరించబోతున్నారు. దానికోసం ఇప్పటికే వీరిద్దరూ నెట్స్ లో చెమటోడ్చుతున్నారు. అయితే దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్ గా ఎవరు రావాలనే దానిపై భిన్న అభిప్రాయాలు సూచనలు వినిపిస్తున్నాయి. రోహిత్ జోడీగా శుభ్మన్ గిల్ కాకుండా యశస్వి జైస్వాల్ ను ఓపెనర్ గా పంపించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. వరల్డ్ కప్ లో రోహిత్ గిల్ జోడీ మంచి శుభారంభాలను అందించింది. జట్టు ఫైనల్ వరకు రావడానికి ఈ జోడీ ముఖ్య పాత్ర వహించింది. కానీ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం దాన్ని మార్చి రోహిత్ శర్మకు జోడీగా యశస్వి జైస్వాల్ ను ఓపెనర్ గా పంపించాలని టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తెలిపాడు. దీనికి గల కారణాలను కూడా గవాస్కర్ వివరించాడు. టెస్టుల్లో వన్డౌన్ లో శుభ్మన్ గిల్ ని, కీలకమైన విరాట్ కోహ్లీని సెకండ్ డౌన్ లో పంపించాలని ఆయన సూచించాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండటంతో మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ ఆడాలని వివరించాడు. మ్యాచ్ పరిస్థితిని బట్టి వారిద్దరూ ముందు వెనుక ఆర్డర్ లో బ్యాటింగ్ కు రావడానికి అవకాశం తీసుకోవచ్చని, ఇక స్పిన్ ద్వయమైన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకుంటే స్పిన్ విభాగం పటిష్టంగా ఉంటుందని పేర్కొన్నాడు. పేస్ విభాగంలో మాత్రం బూమ్రా, సిరాజ్ తో పాటు ముఖేష్ కుమార్ ను మూడో ఫాస్ట్ బౌలర్ గా ఎంపిక చేయాలని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా గత 31 ఏళ్లుగా దక్షిణాఫ్రికాపై టెస్ట్ సిరీస్ విజయం అందని ద్రాక్షాలనే ఊరిస్తూ ఉంది. ఈసారైనా చరిత్రను తిరగరాస్తూ టీమిండియా దక్షిణాఫ్రికాపై టెస్ట్ సిరీస్ ని గెలుచుకుని రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.